नमस्ते, कैंपस प्रेजेंस डेली मिरर पावर्ड बाय दर्शन ब्लैकस्टोन अगरबत्ती की स्वागत। जगन पै दाड़ वेनक कथेंटी, इंदुलो एक्शन एवर्दी, ओवर एक्शन एवर्दी, विषपु कत्ती तो दाड़ी अनी वाईसीपी अनुमानिस्तोंदे। मरी चिकित्स तीसुकोवडंलो जगन एंदुकु आलस्यं चेशारु? वाईसीपी दी कोड़ी कत्ती ड्रामा अंटू लोकेश ट्वीट चेशारु। जगन दाड़ी घटनपै राजकीय पार्टील मध्य सोशल वार एक्कुवैंदे। జగన్ ఘటనలో జరిగిందేంటి, జరుగుతోందేంటి, ఒక పోటు వంద డౌట్ల సంగతి ఏంటో డైలీ మిర్రర్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ పై జరిగిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. ఇందులో కేంద్ర వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న చంద్రబాబు సర్కారుదే తప్పన్నట్టుగా అటాక్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. నిందితుడు శ్రీనివాస్ ఈ దాడికి వ్యూహాత్మకంగా సిద్ధమైనట్టు కనిపిస్తోంది. లేకపోతే ఏడాది కాలంలో 9 ఫోన్లు 9 సిమ్ కార్డులు ఎందుకు మార్చాడు? దీని వెనక నడిచిన కథేంటి? జగన్ పై దాడి ఘటన వివాదాస్పదం. ఒక పోటు వెనుక వందర్మానాలు. జీడీపీ, వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం. సోషల్ మీడియాలో హద్దులు దాటిన వార్. జగన్ పై దాడి తర్వాత రాజకీయ పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. దాడికి మీరు బాధ్యులంటే మీరే బాధ్యులు అంటూ ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఏపీకి సాయం చేసే విషయంలో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందించని కేంద్రం జగన్ పై దాడి జరిగిన వెంటనే అఘమేఘాల మీద రియాక్షన్ ఇచ్చింది. వైసీపీ నేతలు, బీజేపీ నేతలు కూడా ఆదరాబాదరాగా ప్రకటనలు ఇచ్చేసరికి అసలు ఏది నిజం, ఘటన వెనుక జరిగింది ఏంటి అన్న విషయం ప్రజలకు అర్థం కాలేదు. ఎందుకంటే దాడి జరిగిన సమయం నుంచి జగన్ హైదరాబాద్ చేరుకుని ఇంటికి వెళ్లి ఆపై ఆసుపత్రికి చేరుకునేంత వరకు అంతా హడావుడి, గందరగోళం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఆలస్యంగా, అంటే ఘటన జరిగిన తర్వాత దాదాపు 3-4 గంటల అనంతరం పోలీసులకు తగిన సమాచారాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే అక్కడి భద్రతా విభాగం స్పందన ఇలాగేనా ఉండేది? వాళ్ళ అభిమాని చేశాడు. ఎయిర్పోర్ట్ ఏంటి మీరు చూడాల్సింది, పోతూ పోతూ అపోలో హాస్పిటల్ డాక్టర్ వెరిఫై చేసి వెడల్పు 1/2 ఇంచ్ డెప్త్ ఒక ఇంజరీ జరిగింది, నేను ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాను, ఇచ్చి యాంటీబయాటిక్స్ తీసుకోండి, మీకు మళ్ళా ఇది ఇన్ఫెక్షన్ రాకుండా చెప్పారు. చెప్పి లెటర్ కూడా ఇచ్చింది, మరి రిపోర్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి తీసి మనకు అప్పచెప్పినప్పుడు అక్యూజ్ని విక్టిమ్ని కూడా చెప్పాలి కదా, ఎట్లా పంపిస్తారు? ఫ్లైట్ ఎక్కినప్పుడు బ్లడ్ స్ట్రెయిన్స్ కనపడినాయి షర్ట్లో. ఈవెన్ ఆపరేటర్ బెటర్ వాళ్ళు ఎట్లా పంపిస్తారు? మామూలుగా చిన్న గొడవ ఇక్కడ జరిగితేనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఒక ఫోన్ కాల్ వస్తే ఒక సర్వీస్ ప్రొవైడర్ ఇండిగో కావచ్చు, జెట్ ఎయిర్వేస్ కావచ్చు, ఇమీడియట్ గా అన్ని చెకప్ చేసి బ్రహ్మాండంగా చేసి అన్ని క్లీనప్ చేస్తారు, ఎట్లా పంపిస్తారు? ఒక పోటు 100 డౌట్లు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. నిందితుడు శ్రీనివాసరావు చేసిన దాడి వెనుక కుట్ర కోణం ఉందా లేదా అనేదే ముఖ్యం. ఎందుకంటే జగన్ కు సానుభూతి రావాలని చేసిన దాడి అయితే అది ఒక కోణం, కానీ కొట్రుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఘటనను మరింత సీరియస్ గా తీసుకోవాలి. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాడు అన్న దానిపైన విచారణ జరుగుతోంది. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ దగ్గర కొన్ని నెలలుగా నిందితుడు పనిచేస్తున్నాడు. దీని వెనుక ఏమైనా స్కెచ్ ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ నిజానిజాలు బయటకొస్తే దాడి వెనుక జరిగిన అసలు ఘటన వెలుగు చూస్తుంది. ఈ కుట్రంతా కూడా ఈ డ్రామాకు సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఇదంతా విజయవాడలో ఒక రహస్య ప్రదేశంలో బీజేపీకి చెందినటువంటి జీవీఎల్ నరసింహారావు గారు, జగన్మోహన్ రెడ్డికి అవినీతి గురువైనటువంటి విజయసాయిరెడ్డి గారు వీళ్ళిద్దరూ రచించారు. కాబట్టి వారిద్దరిని వెంటనే అదుపులోకి తీసుకుంటే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి. ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ దాడులు చేయిద్దాం అనుకున్నారు,
ఇంకా ఎవరి మీద దాడులు చేయిస్తావు అనుకుంటున్నారో ఇవన్నీ కూడా తేట తెలమవుతాయి. నిందితుడు శ్రీనివాస్ ని మీ పార్టీ అంటే మీ పార్టీ అంటూ టీడీపీ వైసీపీలు తుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కానీ అతను వైసీపీకి చెందినవాడే అని అతని కుటుంబమే స్వయంగా చెప్తోంది. జగన్ కు వీరాభిమానైన శ్రీనివాస్ ఇప్పుడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావటం లేదంటూ వాళ్ల కుటుంబమే చెప్పింది. దీన్ని బట్టి అతన్ని వైసీపీ అని స్పష్టంగా చెప్పచ్చు. ఇక నిందితుడు గత ఏడాదిగా 9 ఫోన్లు మార్చాడు. వీటితో పాటు 9 సిమ్ కార్డులు కూడా మార్చాడు. ఒక సాధారణ వ్యక్తి ఏడాది కాలంలో 9 ఫోన్లు 9 సిమ్ కార్డులు మారుస్తాడా? ఆఫర్ల కోసం కూడా సిమ్ కార్డులు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెంబర్ పోర్టబిలిటీ పెట్టుకున్నా కొత్త ఆపరేటర్ నుంచి ఆఫర్లు పొందొచ్చు. ఇక సిమ్ కార్డు మార్చిన ప్రతిసారి ఫోన్ మార్చాల్సిన అవసరమే లేదు. సాధారణ కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కు అంత డబ్బు ఎలా వచ్చింది? ఏడాది వ్యవధిలో అతను 10,000 కాల్స్ మాట్లాడాడని పోలీసుల విచారణలో తేలింది. అసలు శ్రీనివాస్ ఫోన్లు సిమ్ కార్డులు వెనుకనున్న కథ ఏంటి? కేసీఆర్ ఖండం చేస్తాడు, కేటీఆర్ ఖండం చేస్తాడు, కవిత ఖండం చేస్తుంది. తిత్లీ తుఫాను గురించి ఒక్క మాట సానుభూతి తెలియజేయాలి. యు కెన్ సీ ఇమ్మీడియట్ గా ఈయనకి ఆయన సెక్యూరిటీ ఇస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డోంట్ మైండ్, యూ కెన్ గివ్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్, వేరే గవర్నమెంట్ అంటే ఎక్కడికి పోతానమ్మా? ఇస్ ఇట్ రైట్? వాల్యూస్ లేవా? రాజ్యాంగం లేదా? ప్రజాస్వామ్యానికి మీనింగ్ లేదా? ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ని, ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఒత్తిడిని ఎదుర్కోవాలంటే మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది, మీకు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఏమవుతుంది, ఎందుకు వచ్చింది అనే అనుమానం కూడా ఉంటుంది మీకు. అల్టిమేట్ నథింగ్ విల్ హ్యాపన్. ఐఎమ్ టెలింగ్ దే ఆర్ గోయింగ్ టు పే హెవీ ప్రైస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ ఇండివిజువల్స్, యాజ్ గవర్నమెంట్ దే ఆర్ గోయింగ్ టు పే హెవీ ప్రైస్. విశాఖ విమానాశ్రయంలో పటిష్టమైన భద్రత ఉంటుంది. అది పూర్తిగా డిఫెన్స్ ఆధీనంలో ఉంటుంది. అంటే సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. ఈ చిన్న పొరపాటుకు అవకాశం ఉండదు. అలాంటి చోట అంతటి సెక్యూరిటీని దాటుకుని నిందితుడు శ్రీనివాస్ కోళ్ల కాళ్ళకు కట్టే కత్తిని ఎలా తీసుకెళ్లగలిగాడు? దీనికి అతనికి సహకరించింది ఎవరు? పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో ఈ భద్రతా లోపం ఎలా తలెత్తింది? ఈ ప్రశ్నలకు కూడా సిట్ జవాబులు రాబట్టాల్సి ఉంటుంది. తనపై దాడి జరిగిన తర్వాత జగన్ గుండె నిబ్బరంతో కనిపించారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న తర్వాత హైదరాబాద్ కు ఫ్లైట్ లో జర్నీ కూడా చేశారు. హైదరాబాద్ చేరుకున్నాక నేరుగా ఆసుపత్రికి కూడా వెళ్లలేదు, ఇంటికి వెళ్లిన తర్వాతే ఆసుపత్రికి వెళ్లారు. మరి వైసీపీ బీజేపీ నేతలు ఎందుకంత హడావుడి చేశారు? గాయం విషయంలో రాజకీయం చేశారా? అసలు తెర వెనుక ఏం నడిచింది? జగన్ పై దాడి జరిగిన వెంటనే వైసీపీ బీజేపీ నేతలు చాలా వేగంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. తొలుత జగన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదు. అందుకే విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రాథమిక చికిత్స తరువాత యథావిధిగా విమానం ఎక్కి హైదరాబాద్ కు పయనమయ్యారు. ఒకవేళ ఆయనపై దాడికి ఉపయోగించిన కత్తికి విషం ఉంది అనే అనుమానం ఉన్నా లేదా గాయం తీవ్రంగా బాధించినా వెంటనే వైజాగ్ లోనే ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఉండాలి. జగన్ మనోధైర్యంతో ఉన్నట్టు కనిపించిన వైసీపీ శ్రేణులు బీజేపీ నేతలు మాత్రం ఆగలేదు. దాడి జరిగిన వెంటనే నేతలంతా ఒక్కసారిగా దాడి మొదలుపెట్టారు. ఈ 4 సంవత్సరాల్లో మనకు అన్ని సవాళ్ళ కంటే పొలిటికల్ గా వచ్చిన సవాళ్లే ఎక్కువ వచ్చాయి. మీరు చూడండి కావాలంటే విశాఖపట్నంలో పోయేసి ఎయిర్పోర్ట్ లో ఆ ఎస్ఐ సిఐ పాపం సిఐడిఎస్పి అనుకుంటాను, అతని తన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం బీచ్ కి వెళ్లి డెమాన్స్ట్రేట్ చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవి, మీరు బ్యాక్ వెళ్లాలంటే నువ్వు ఎవరు, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు గుర్తుపెట్టుకుంటున్నా, నువ్వు రిటైర్మెంట్ నాకేమొస్తారంటే నీకు పెన్షన్ కూడా రాకుండా చేస్తాను. దట్ ఈస్ ది థ్రెట్. అదే మరి బాబు ఉన్నాడు, ఆయన ఒక విక్టిమ్, ఆయన ఏం తప్పు చేయలేదు. బాబు విజయవాడలో బస్సు యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం చేపిస్తున్నాడు డెడ్ బాడీస్ పంపించడానికి. పోయి అతని మీద ఇష్ట ప్రకారం మహాడేసే పరిస్థితికి వచ్చారు. పొలిటికల్ గా కూడా దీనికి ఒకటే మార్గం, వీ హావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. విమాన ప్రయాణికులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ఫ్లైట్ ను ల్యాండింగ్ చేస్తారు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సను అందిస్తారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న, గాయంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తిని అసలు విమానం ఎక్కడానికి అనుమతించారు? కానీ
జగన్ మాత్రం ఫ్లైట్ ఎక్కారు. దానికి ఎవరూ ఎలాంటి అభ్యంతరము వ్యక్తం చేయలేదు. హైదరాబాద్ లో విమానం దిగాక ఇంటికి వెళ్లిన తరువాత ఆసుపత్రికి వెళ్లారు. గాయం పెద్దదిగా అనిపించినా ఖచ్చితంగా వైద్య సహాయం తప్పదు అనుకున్నా. చికిత్స కోసం నేరుగా వేగంగా ఆసుపత్రికి చేరుకోవాలి, కానీ అలా జరగలేదు. అలాంటప్పుడు వైసీపీ నేతలు ఎందుకు లేని హడావుడు చేస్తారు? ఏపీ మంత్రుల ప్రశ్నాస్త్రాలివే. ఒక చిన్న కుర్రోడిని పెట్టి ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, డీజీపీ గారికి వచ్చిందని మీరు అంటున్నారు. అంత అవసరమా అంట? నాకు అర్థం కావటంలా. ఏంది ఇటువంటి పిచ్చి ఆరోపణలు మీరు చేయటం? మీరే ప్రజల్లో చులకనైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్పాపులర్ అయిపోయినాడు. కేవలం ఆ ముఖ్యమంత్రి పిచ్చి కోరికి 3,000-4,000 కిలోమీటర్లు మీరు తిరిగితే మీ మీద చీకరు బుల్ల చీమ కూడా మిమ్మల్ని కుట్టనీయకుండా కాపాడాం, అది మా బాధ్యత. బట్ సిఎస్ఎఫ్ కంట్రోల్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కేంద్రం పోలీసు కస్టడీలో ఉండే ఆవరణలో ఒక చిన్న పిల్లోడు కత్తెట్టి తీసుకొచ్చాడో మీరు చెప్పాలా? కేంద్రాన్ని అడగాల వాళ్ళు. పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పందన కూడా చాలా వేగంగా వచ్చింది. గతంలో ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రయాణికుల ట్వీట్లకు చాలా వేగంగా ఆయన రియాక్షన్ ఉండేది, యాక్షన్ కూడా అంతే స్పీడ్ గా ఉండేది. కానీ జగన్ పై జరిగిన దాడి విషయంలో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నిజానికి ఎయిర్పోర్ట్ లో ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం యొక్క భద్రతా లోపమే. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సింది, పోయి తమ తప్పేమీ లేదన్నట్లు సిఐఎస్ఎఫ్ చెప్పడంతో విమర్శల దాడి మొదలైంది. జగన్ పై దాడికి బాధ్యత చంద్రబాబు ప్రభుత్వాన్ని అని చెప్పడం రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ అది సక్సెస్ కాలేదు అని స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే చోట దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ రియాక్షన్ కన్నా కొంతమంది నేతల ఓవరాక్షన్ ఎక్కువైంది, ఇదే వికటించింది. బీజేపీ తరఫున జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణలు కూడా ఇదే రీతిలో కమెంట్స్ చేయడంతో రాజకీయంగా హీట్ పెరిగింది. దాడిని ఖండించాల్సిన నేతలు నెపాని ఏపీ సర్కార్ మీదకు నెట్టేడివే లక్ష్యంగా ఆరోపణలు గుప్పించడంతో ప్రజల్లో సందేహాలు రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందో తెలుసు. అందులోనూ అవకాశం దొరకపుచ్చుకొని మరీ బాబు సర్కారు విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు. అలాంటిది శాంతి భద్రతల విషయంలో ఏమైనా తేడా వస్తే ఇంకేమైనా ఉందా? ఆపరేషన్ గరుడతో పాటు చంద్రబాబు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమవుతున్నాయా? ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వనని జగన్ చెప్పడం సమంజసమేనా? వైఎస్ జగన్ పై మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో దాడి జరిగితే సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం నుంచి సత్వర స్పందన లేదు. సర్కార్ నుంచి రియాక్షన్ ఆలస్యంగా ఉండడంతో వైసీపీ బీజేపీలు విమర్శల దాడి చేశాయి. శాంతి భద్రతలు అదుపు తప్పితే ఆ సాకుతో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రం చూస్తోందని చంద్రబాబే ఆరోపించారు. అంటే ఇలాంటి ఘటనల్లో ప్రభుత్వ స్పందన వేగంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి, లేదంటే దానిని అవకాశవాదులు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడు నేను ఫేస్ చేయలేని ప్రాబ్లమ్స్, ఎందుకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బ్యాడ్, దే ఆర్ ఆఫ్టర్ మీ, ఆఫ్టర్ దిస్ స్టేట్. దాంతో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇంత మునుపు ఏ గవర్నమెంట్ మారి ఉండేది కాదు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా గుజరాత్ మీద ఈ మాదిరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదు. ఆయన చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన 12 ఏళ్ళు. కాబట్టి ఇది మీరు కానీ ఒక ఐడియా ఉంటుంది. నిన్న మన రెస్పాన్స్ టైం ఎక్సెప్ట్ డీజీ, వీఆర్ లేట్. అది లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఇది చేశారు. అందుకే ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఆటలు సాగలేదు కాబట్టి A1 ముద్దాయి నేను, A2 ముద్దాయి డీజీపీ. వదిలిపెట్టుంటే రాష్ట్రం తతలాకృతం చేసింటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయారు. నౌ వి హావ్ టు గో ఫర్ ప్రెసిడెన్షియల్ రూల్. జగన్ పై దాడి, అనంతర పరిణామాలు, ఇవన్నీ ఆపరేషన్ గరుడలో భాగమా? ఎందుకంటే హీరో శివాజీ గతంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు అదే జరిగింది. దీంతో అందరి దృష్టి దీనిపైకి మళ్లింది. అంటే ఏపీలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే పరిణామాలన్నింటికీ ముందే స్కెచ్ రెడీ అయిందా? దానినే వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారా? చూడ్డానికి ఇవి ప్రశ్నలే అయినా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే నిజమే అని అనిపించక మానదు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. దీనివల్లే జగన్ పై దాడి ఘటన విషయంలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. దానిపై నివేదిక కోరే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. కానీ దానికి ఒక విధానం, పద్ధతి ఉంటుంది. సాధారణంగా ముఖ్యమంత్రి ద్వారా ఆ నివేదికను తెప్పించుకుంటారు. కానీ జగన్ పై జరిగిన దాడి విషయంలో గవర్నర్ నేరుగా డీజీపీకి కాల్ చేసి నివేదికను కోరారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. గవర్నర్ శైలిపై విరుచుకుపడ్డారు. దీంతో మరోసారి ఈ గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనేది తెరపైకొచ్చింది. వన్ అవర్ లో గవర్నర్ ఫోన్ డీజీకి, గవర్నర్కి అధికారం ఎక్కడుంది? గవర్నర్ రేపటి నుంచి ప్రతి ఒక్క ఎస్పీకి, సీఐకి, తహసీల్దార్ ఫోన్ చేశాడు, ఎంఆర్ఓకి. ఇక మేమెందుకు ఇక్కడ ఎంత మంత్రులు మేమందరం ఎందుకు వేరే పోయి? గవర్నర్ రోల్ పైన చాలా స్ట్రగుల్ జరిగి సర్కారీ కమిషన్ వేసి, గవర్నర్ రోల్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ పైన సర్కారీ కమిషన్ వేసి, దానిపైన ఎన్డీసీలో, రేషన్ డెవలప్మెంట్ కౌన్సిల్లో చాలా మీటింగ్లు పెట్టి అవన్నీ యాక్సెప్ట్ చేసే వరకు పోరాడారు. గవర్నర్ రోల్ లేదు ఇక్కడ. హూ ఈజ్ గవర్నర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ హెడ్ ఏదైనా ఉంటే ఈ గవర్నమెంట్ ని ఎలక్టెడ్ గవర్నమెంట్, అవర్స్ ఇస్ ఎలక్టెడ్ గవర్నమెంట్. మేము ఒక స్టేజ్ లో మీరు గుర్తున్నారు, గవర్నర్ వ్యవస్థే వద్దన్నాం. ఎందుకు గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ తో సీక్రెట్ ఏజెంట్ తప్ప, లేకుంటే కుట్ర చేయడం తప్ప మీరు ఎందుకు గవర్నర్? పవర్ కోసం పక్కదారి పట్టడం జగన్ మోడీలకు కొత్త కాదు అని విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి లోకేష్. మరోసారి ఓటమి భయంతోనే కోడికత్తి డ్రామాకు తెరలేపారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు ఆయన. కోడికత్తి డ్రామాలో దాడి వెనుక వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు లోకేష్. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల ముందు చివరకు నిజమే గెలుస్తుంది అన్నారు. తనపై జరిగిన దాడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వనని, తెలంగాణ పోలీసులకు కానీ వేరే ఏజెన్సీకి కానీ వాంగ్మూలు ఇస్తానని జగన్ చెప్పడం విమర్శలకు దారితీసింది. ఏపీలో దాదాపు 70,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు దాదాపు 300 మంది పోలీసులతో భద్రత కల్పించారు. దాదాపు 3,000 కిలోమీటర్ల పాటు సాగిన పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అంటే పోలీసులు పకడ్బందీగా రక్షణ కల్పించబట్టే యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. అలాంటప్పుడు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు అనడం కరెక్టు కాదు అని ఏపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ ప్రతిపక్ష నేతపై దాడి జరగడం ఏమాత్రం సమర్థనీయం కాదు. అదే సమయంలో దాడిపై ప్రతిపక్షాల రాజకీయమూ సరికాదు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించాలనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. జరుగుతున్న పరిణామాల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదు. ఏదేమైనా రాజకీయాల కన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యం. ఆ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడకూడదు. దీనికి కేంద్రం కూడా సానుకూల దృక్పథంతో సహాయం చేయాలి. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. అంతేకాని లేని పాలిటిక్స్ ను ప్రయోగిస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పదు.